ఇతర పార్టీల నుండి బీజేపీకి వలసలు పెరిగాయని బీజేపీ నాయకులు అన్నారు. కూకట్పల్లి డివిజన్ బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు మురళీకృష్ణ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ గడిల పాలన ప్రజలకు అర్థమైందని, రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజానీక భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలుస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలు పార్టీల నుండి బీజేపీలో చేరిన వారందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సూర్యారావు, బీజేవైఎం నాయకుడు విజిత్ వర్మ, భూపాల్ రెడ్డి, శ్రీహరి యాదవ్, సెక్రటరీ లోకేష్, జాయింట్ సెక్రటరీ సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు శంకర్, శ్రీనివాస్, విజల్రావు పలువురు పాల్గొన్నారు. టీఆర్ఎస్ యొక్క అవినీతి పాలన, అక్రమ పాలన చూసి ఈరోజు కేవలం భారతీయ జనతా పార్టీ ఒకటి మాత్రమే ప్రజల గురించి ఆలోచించే పార్టీ, అభివృద్ధి గురించి ఆలోచించే పార్టీ అని ఆలోచించి మిత్రులు చాలామంది, అనేక మంది ఈరోజు పాపిరెడ్డి నగర్ నుంచి కానీ, ఆస్బెస్టస్ కాలనీ నుంచి కానీ భారతీయ జనతా పార్టీలో చేరారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే భారతీయ జనతా పార్టీలో అనేకమైన వింగ్స్ ఉన్నాయి. దాంట్లో ఓబీసీ మోర్చా తరఫున కూకట్పల్లి పార్ట్ 1 డివిజన్ నుంచి మురళీకృష్ణ డివిజన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అక్కడి నుంచి అన్ని ప్రాంతాల నుంచి కార్యకర్తలు తీసుకొని ఈరోజు కమిటీ వేయడం జరిగింది. ఓవరాల్గా 20 మంది కమిటీతోటి ఈరోజు మురళీకృష్ణ గారు కమిటీ వేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఖచ్చితంగా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చాని పటిష్టం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా చేస్తున్నది.